ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. మంచిరెడ్డిని 9 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై ఈ ఏడాది ఆగస్టులో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఆ తర్వాత కిషన్ రెడ్డి లిఖితపూర్వక వివరణ కూడా ఇచ్చారు. అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వివరణపై సంతృప్తి చెందిన ఈడీ అధికారులు ఇవాళ విచారణకు పిలిచి ప్రశ్నించారు. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని క్వశ్చన్ చేశారు. బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తొలి అరెస్ట్ చేసింది సిబిఐ. ఎఫ్ఐఆర్లో ఏ5గా ఉన్న విజయ్ నాయర్ను అరెస్ట్ చేసింది. ముంబైకి చెందిన ఓన్లీ మచ్ లౌడర్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ సీఈఓగా ఉన్న విజయ్ నాయర్ను విచారణకు పిలిచి ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసినట్లు తెలిపారు సిబిఐ అధికారులు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు విజయ్ నాయర్ సన్నిహితుడిగా తెలుస్తోంది. రామచంద్ర పిల్లై సహా 15 మంది లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నారు. ఈ లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్పై ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తోంది. మద్యం వ్యాపారి సమీర్ మహీంద్ర నుంచి విజయ్ నాయర్ ద్వారా మనీష్ సిసోడియా సన్నిహితుడు అర్జున్ పాండేకు డబ్బులు ముట్టినట్లు ఆరోపిస్తుంది సిబిఐ. విజయ్ నాయర్కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తెలుస్తోంది. అయితే 2020లో జరిగిన ఢిల్లీ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ పార్ట్ టైం వాలంటీర్గా పనిచేసినట్లు చెప్తున్నారు. లిక్కర్ లైసెన్స్ కేటాయింపులో జరిగిన అక్రమాల్లో విజయ్ నాయర్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తోంది సిబిఐ. హైదరాబాద్ సిటీలో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం దంచుకుట్టింది. దాంతో రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించింది. మోకాళ్ళలోతు నీళ్లలో వాహనదారులు నడవలేక ఇబ్బందులు పడ్డారు. చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, నాగూల్లో గంటకు పైగా వర్షం పడింది. వనస్థలిపురం దగ్గర విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. చింతలకుంట, ఆటో నగర్, హయత్ నగర్ ఏరియాల్లో ట్రాఫిక్ ఆగిపోయింది. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అంబులెన్స్లో ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. టూ వీలర్ స్కిడ్ అయి వాహనదారులు కింద పడ్డారు. సమయానికి జిహెచ్ఎంసీ సిబ్బంది రాకపోవడంతో ట్రాఫిక్ పోలీసులే నాలా మూతలు తెరిచి నీటిని పంపే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి బషీర్బాగ్ పోలీస్ కమిషనరేట్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు చెరువులంతా మారింది. మోకాళ్ళలోతు నీళ్లలోనే ప్రయాణికులు, పాదచారులు రోడ్లు దాటారు. రోడ్లు పక్కన ఉన్న హోటళ్లలోకి కూడా వరద నీళ్లు చేరాయి. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బషీర్బాగ్ టు కింగ్కోటి రోడ్ పూర్తిగా నీట మునిగింది. బషీర్బాగ్ పోలీస్ కమిషనరేట్ రోడ్లోనూ మోకాళ్ళలోతు వరద నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. రోడ్డు పక్కన ఉన్న షాపుల్లోకి నీళ్లు చేరడంతో చిన్న వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో జనానికి అవస్థలు తప్పలేదు. హైదరాబాద్ సిటీలో గంటసేపు కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఖైరతాబాద్ ఓళ్ళు సీఐబీ కాలనీలో గంటసేపు కురిసిన వానకు భారీగా వరద నీరు చేరింది. చిన్న వర్షం పడితే చాలు, ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయంటున్నారు కాలనీవాసులు. ఖైరతాబాద్ ఓళ్ళు సీఐబీ కాలనీ పరిస్థితిని విజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కురిసిన గంటన్నర వర్షానికి సిటీలో చాలా ప్రాంతాలన్నీ కూడా వర్షం నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ప్రస్తుతం మనము ఖైరతాబాద్లోని ఓల్డ్ సిఐడి కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, వాటర్ కూడా మొత్తము ఇళ్లలో దగ్గరికి చేరినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కనీసం కిందికి కూడా దిగలేకుండా ఇక్కడ నీళ్లు కూడా ఈ రకంగా ఉన్నాయి. మొత్తం టూ వీలర్స్ కూడా మునిగిపోతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అయితే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో చిన్న వర్షం కురిస్తే చాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కాలనీస్ అన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి. స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసము అధికారులు కూడా ఇక్కడికి ఎవ్వరూ రాకపోవడంతో స్థానికులే ఈ నీళ్లను ఎలా క్లియర్ చేయాలని చెప్పి చూసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాలనీ వాసులు ఉన్నారు. ఏంటంటే పరిస్థితి ఏంది మీది? అంటే దాదాపు ఒక గంట సేపే వర్షం కురిసింది. అంటే ప్రతిసారి ఇట్లానే ఉంటుందా, మీ పరిస్థితి ఏంది? ప్రతిసారి ఇదే ఉంటుందండి. ఎన్నో అధికారులకు ఎంతో మందికి చెప్పాము, లెటర్ కూడా ఇచ్చాము మన శ్రీనివాస యాదవ్ గారికి, కౌన్సిలర్ గారికి కూడా చెప్పాము, ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పాము. మేము పరిస్థితి అయితే ఇదే ఉంది, చేస్తానన్నారు, ఇప్పటివరకు చేయడం లేదు. వాళ్ళ దగ్గరికి అధికారుల దగ్గర పోయి మళ్ళీ మోటార్లు పెట్టండి అది పెట్టండి అంటేనే, వాళ్ళు మోటార్లు పెట్టిన తర్వాతనే మనకు అప్పుడు సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పెట్టిర్రు, పొద్దున్న పెట్టి రాత్రి పెట్టిర్రు,
రాత్రి పడ్డది 6 ఇంటి వరకు వర్షం నీళ్ళు ఇట్లే ఉన్నాయి మోటార్లు పెడితే కొద్ది తగ్గింది మళ్ళీ ఇప్పుడు వర్షం పడ్డది మళ్ళీ గంట పడ్డలో మళ్ళీ ఇదే పరిస్థితి అక్కడ డ్రైనేజ్ వాటర్ కూడా నిండిపోయింది ఇక్కడ ఈ వాటర్ కూడా ఉండిపోయింది మధుకర్ యాదవ్ టీపీసీసీ సెక్రటరీ ఖైరతాబాద్ ఈ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ లో నేను కూడా ఒక నివాసునే నాది కూడా నివాసం ఇక్కడే ఉంది కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం ఉంది కాదనట్లేదు కానీ ఈ 8 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడున్నటువంటి మంత్రి కానీ ఇక్కడున్నటువంటి శాసనసభ్యుడు కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి వచ్చి పడ్డది. సెక్రటేరియట్కి కూతవేట దూరంలో కేసీఆర్ కళ్ళు తెరువు, కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నావు, ఒక్కసారి రా, నీకు తెలుస్తుంది ఏంది పరిస్థితి. రోడ్డు పైన నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి, గంటసేపు వాన ఆగినాక వెళ్ళిపోతాయి, 2 గంటలకు వెళ్ళిపోతాయి. ఈ యొక్క కాలనీల 24 గంటలు 48 గంటలు అయినా 2020 కరోనా టైంలో కూడా అలానే జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ సిల్ట్ తీయటం లేదు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత ఉంది, మీరు బిల్లులు చెల్లించలేరని చెప్తున్నారు, డీజిల్ లేదు, ఒక మోటార్ ఉంటే దానికి పైప్ లేదు, ఇంకో దానికి పైపు అన్నీ ఉన్నా కానీ దాంట్లో కావాల్సిన డీజిల్ లేదు. ఈ విధంగా అన్ని నిర్లక్ష్యం, ఎటు చూసినా నిర్లక్ష్యం. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, సార్ మేము ఏం చేయాలి, మా దగ్గర డీజిల్ లేదు, మేము ఏం చేయాలి, మోటార్ ఎట్లా పెట్టాలి, కంపింగ్ చేయడానికి మేము ఏమంటున్నామంటే, ఎక్కడైతే ఇంత పెద్ద కాలనీ ఉందో, మీరు కావాలంటే పాత విజువల్స్ కూడా చూసుకోండి, 5000 మంది నివాసం ఉండే కాలనీ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఖైరతాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ నగరంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉంటే మీరు ఎందుకు పరిపాలిస్తున్నారు? చేతగాని దద్దమ్మలు దిగిపోండి, ప్రజలు చేసుకుంటారు పనులు. మీరు చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి, ఏ రకంగా ఉంది? అంటే చాలామంది ఇప్పుడు ఈ వర్షం ఒకవేళ వాటర్ పోయినా దోమలు కానీ ఇతరత్ర సమస్యలు ఏమైనా అనిపిస్తున్నాయా, ఇంట్లో పిల్లలు ఏమంటున్నారు, అసలు ఎట్లా ఉంది? చాలా ఘోరంగా ఉంది అన్న, ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ అంటే వర్షం నీటిలో ఉండాల్సి వస్తుంది, ట్యాక్స్ పేయర్సే ఉంటారు ఇక్కడ, ట్యాక్స్ కట్టి ఇక్కడ వాటర్ ఏ అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. వాన నీళ్ళు పోవు, డ్రైనేజ్ వాటర్ పోవు, ఏది రెయిన్ వాటర్లోనే డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయిపోతుంది. ఈ వానాకాలం వచ్చిందంటే ఇంట్లో డ్రైనేజ్ వాటర్ రెయిన్ వాటర్ 2 మిక్స్ అయ్యి 2 వస్తాయి ఇంట్లోకి, ఒకటే రాదు, రెయిన్ వాటర్ అనే కాదు, అది వంగుతుంది ఇది వంగుతుంది, ఈ 2 కలిసి ఇంట్లోకి వస్తాయి. పిల్లలకు జ్వరాలు, సర్దులు, జ్వరాలు, రోగాలు వస్తున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే దీని తర్వాత కూడా అధికారులు ఓవర్ పట్టించుకోరు, బ్లీచింగ్ పౌడర్ కూడా తల్లరు, కనీసం ఏమి శానిటైజ్ చేయరు. ఇక్కడ ఏ అధికారి ఇక్కడ అవైలబుల్ ఉంటాడు? వస్తారు, మోటార్ పెట్టేసినాం, వాళ్ళకి చెప్పేసినాం, ఆ మోటార్ పెట్టేటోళ్ళు పెడితే పెడతారు, లేకుంటే ఆ డీజిల్ ఉంటే పోస్తారు, డీజిల్ లేకుంటే వాళ్ళు కూడా వండుకుంటారు, ఆ మోటార్ కూడా వండుకుంటుంది. మేము ఇట్లనే ఉండాలి, ఈ వాననాల చుట్టాల ఇంట్లో కాళ్ళ ఇంట్లో గిల్లి ఇంట్లో 2 రోజులు 3 రోజులు పోయి ఆడ పోయి ఉండాలి మేము. ఇట్లాంటి పరిస్థితి ఓల్డ్ సిఐబి క్వార్టర్స్లో అయిపోయింది. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు వర్షం ఆగింది కనుక కొంచెం నీళ్ళు ఆగినాయి, ఒకవేళ కంటిన్యూగా వర్షం పడితే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇళ్ళలోకి వచ్చేసాయి వాటర్ అంతా, వాటర్ ఒకసారి ఇంతకుముందు వచ్చినాయి, 3 రోజులకి ఇంటి దగ్గర బయటకు వెళ్ళలేదు, ఇప్పుడు ఇంతవరకు వచ్చేసినాయి, ఇంటి దగ్గర బయటకు వెళ్ళలేకపోయినాము. వర్షం కంటిన్యూస్ కురిస్తే మీరు ఏమైనా షాపుకు వెళ్ళాలన్నా, నిత్యావసర సరుకులు అన్నా ఎట్లా తీసుకుంటారు? గతంలో ఇలాగే జరిగితే కూడా లాస్ట్ ఇయర్లో కూడా ఎంతో మంత్రులు వచ్చారు, రాష్ట్ర మంత్రులు వచ్చారు, సెంట్రల్ మంత్రులు వచ్చారు, అందరికీ మేము అందరం కలిసి చెప్పడం జరిగింది. వాళ్ళు మాకు హామీలు ఇచ్చారు, అధికారులు వచ్చారు. మరి ఇప్పటిదాకా చిన్న వర్షం పడితేనే ఈ పరిస్థితి ఉన్నది, పెద్ద వర్షం పడితే చాలా ఘోరంగా ఉంటుందండి. చాలా వరకు పెద్ద మనుషులు కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు, ఎందుకంటే వర్షము కురిసిన తర్వాత ఈ రకంగా వాటర్ ఉండడము, ఇంట్లోంచి ఏమైనా నిత్యావసర సరుకులు కానీ ఏమైనా తీసుకుపోదామన్నా కూడా వారికి ఇబ్బంది అవుతుంది. వారితో మాట్లాడదాము, ఇక్కడ ఇంట్లో వీరుంటారు. ఎట్లా ఉంది మీ పరిస్థితి, ఏ రకంగా ఉంది? మళ్ళీ ఉండడానికి చాలా కష్టంగా ఉంది. మేము లాస్ట్ సెప్టెంబర్ 2019లో 1 వీక్ వెళ్ళాము, తర్వాత వచ్చిన తర్వాత మొత్తం బూజు పట్టేసింది ఇల్లంతా, మళ్ళీ పెయింట్ వేసుకొని కానీ మేము రాలేకపోయినాం, అంత అధ్వాన్నంగా తయారైంది. సో ఒక్కోసారి 15 రోజులు బయటకు వెళ్ళాల్సి వస్తుంది, చాలా కష్టంగా ఉంది. ఫర్ సీనియర్ సిటిజన్లకి దిస్ ఈజ్ నాట్ లివబుల్ ఏరియా, అంత కష్టంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. లాస్ట్ టైం ఇంత క్రితం ఐమాక్స్ లేనప్పుడు నీళ్లు ఎలా చక్కగా వెళ్ళిపోయినాయి హుస్సేన్ సాగర్లోకి, ఈసారి మాత్రం అస్సలు ఆ రోడ్డు బ్లాక్ చేశారు. మున్సిపాలిటీ వాటర్ సెవేజ్ వాటర్ సిస్టమ్ అయితే అధ్వాన్నంగా తయారు చేశారు, ఒక్క ఇంజనీరింగ్ ప్లానింగ్ లేదు, ఏమీ లేదు.
సో ఇది చాలా కష్టంగా ఉంది. సీనియర్ సిటిజన్స్ అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే ఒకవేళ కంటిన్యూ ఒక వన్ డేనో ఒక 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ ఇట్లా వర్షం పడితే కనీసం బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది. 10-15 రోజులు ఇళ్లను వదిలిపెట్టి పోవాలి అని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం మీద నగరంలో జిహెచ్ఎంసీ అధికారులు కానీ వర్షం పడే టైంలో వానాకాలం కంటే ముందు చాలా వరకు అభివృద్ధి పనులు చేస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఆ క్షేత్రస్థాయిలో అది కనిపిస్తలేదు. ముఖ్యంగా హైదరాబాద్ అంటే చాలా సెంట్రల్ ఏరియా, ఈ ఏరియాలోనూ ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా చిన్న చిన్న బస్తీలలో ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మొత్తము ఈ కాలనీ కూడా దాదాపు సిటీలో సాయంత్రం కురిసిన వర్షానికి మొత్తం నీట మునిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో వర్షం పడితే వాటర్ రాకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. లేకపోతే ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేదని చెప్పి ఇక్కడ ఖైరతాబాద్ వాసులైతే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఖైరతాబాద్లోని వర్షం నీరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పడుతున్నటువంటి ఇబ్బందికి సంబంధించి కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల జనానికి వర్షం కష్టాలు కొనసాగుతున్నాయి. గత 2 ఏళ్లుగా ఉన్న ఇబ్బందులే మళ్లీ కంటిన్యూ అయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోయింది. చాలా కాలనీల్లో కనీసం నడవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో జనం వణికిపోతున్నారు. పీర్జాదిగూడ నుంచి పటాన్ చెరువు దాకా, సంతోష్ నగర్ నుంచి సికింద్రాబాద్ దాకా రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వరద చేరడంతో వస్తువులు డ్యామేజ్ అయ్యాయి. నాంపల్లిలోని అఫ్జల్ గంజ్ లో పేద కుటుంబాలు నివసిస్తాయి. ఈ బస్తీలో దాదాపు 600 ఇళ్లున్నాయి. చాలా ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో సామాన్లన్నీ పూర్తిగా తడిశాయి. ఇక్కడే ఓ ఇల్లు రాత్రి కూలిపోయింది. అందరూ మెలకుతో ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కానీ ఇంట్లో వస్తువులు, బియ్యం, ఉప్పు, పప్పులు అన్ని నానిపోయాయని స్థానికులు ఆవేదన చెందారు. మా ఇద్దర్ కా సామాన్ ఉటాకే రకృతి పాని చారా బోల్కే ఫిర్ ఉనే ఆరి ఇద్దర్ సే తో ఐసీ దీవార్ ఐసా ధడ మార్ గయి బచ్చే కో తో థోడా మార్ లగ్ గయా. आठ जने थे. बच्चे मेरे दो छोटे बच्चे भी थे, वो तो पूरे डूब गए थे. वो लोग थे हम पर, वो लोग उठा के मार कर रहे और पूरे चटनी गिर गई, नमक गिर गया, तेल गिर गया और चावल गिर गए और स्कूल के बुका तो पूरे चले गए बच्चों के. टोटल 6 फीट 7 फीट पानी है सर इधर. एकदम अचानक मालूम नहीं हुआ पानी कैसा है. सो पहले उतना नहीं आता था पानी, कोई डिपार्टमेंट के लोग नहीं आ रहे. दीवार गिर के दो बच्चे मरते मरते बच गए. बिल्कुल पूरा घर का लाशा, तेल से लेके पानी तक कोई मसाला कोई कुछ नहीं बचा सर. स्कूल के बुक्स, कॉलेज के बुक्स पूरे बच्चों के पूरे बिक गए सर. पूरा 17 लोग. गत 2 ఏళ్లుగా వర్షం పడ్డ ప్రతిసారి ఇలా ఇబ్బంది పడుతున్నా జిహెచ్ఎంసి సిబ్బంది ఎవరూ రాలేదంటున్నారు అఫ్జల్ నగర్ బస్తీ వాసులు. మీడియాలో వార్తలు చూసి బల్దియా సిబ్బంది రావడంతో స్థానికులు మండిపడ్డారు. రాత్రి వర్షం కురిస్తే ఉదయం 8 ఇంటికి వచ్చారని జనం నిలదీశారు. ఈ బస్తీలోకి వచ్చే రూట్ కూడా చాలా దారుణంగా ఉంది. కనీసం బైక్ కూడా రాలేని పరిస్థితి. నాలాలు పూడిక తీసి రోడ్డుపై వేయటంతో వర్షం పడినప్పుడల్లా పరిసరాలు దారుణంగా తయారవుతున్నాయి. రాత్రి అంత నీళ్ళు వచ్చింది, ఏదో వచ్చింది. రాత్రి నుంచి ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్నాం. అంత రాత్రి నుంచి మా ఆఫీసర్లు మా అభిమ్ నగర్ తాము సాయం చేసి పోయినారు. అందరికీ పంపిస్తాను. మేము చేసేవాళ్ళు ఎవరు వచ్చినారు? ఎవరు రాలే. రాత్రి అంత ఎట్లా కంటే పట్టినాం. మీరు ఎప్పుడు వచ్చిందని చెప్పు. రాత్రి వర్షం వచ్చింది. రాత్రి వర్షం వచ్చిన అంత రాత్రి మేము ఉన్నాం ఇక్కడ. రాత్రి ఫోన్ చేస్తున్నాం అందరికి. చెత్త ఎనికి రాను. అరే పంపిస్తే రాను సార్. అరే మేము. ఇది పీర్చాదిగూడ మున్సిపాలిటీలోని పర్వత్ నగర్. ఇక్కడ 300 ఇళ్లు నీళ్లలోనే ఉన్నాయి. ఎవరు బయటికి రాలేని పరిస్థితి. 2 ఏళ్లుగా ఇలాగే ఇబ్బంది పడుతున్నా అధికారులు, మంత్రులు ఏం చర్యలు తీసుకున్నారని మహిళలు ప్రశ్నించారు. ఎస్ఎన్డీపీ పనులు స్లోగా నడుస్తున్నాయని, ఈ వర్షాకాలం కల్లా పూర్తి చేస్తామని ఎందుకు చేయటం లేదని అడుగుతున్నారు. పనులు జరగకముందే కాలనీ మొత్తం మునిగిందని చెప్పారు. పర్వత్ నగర్ లో ఇళ్లు మునిగిపోవడానికి కాంట్రాక్టర్ సరిగా పనిచేయకపోవడమేనని ఒప్పుకున్నారు స్థానిక కార్పొరేటర్ స్వాతి. ఎవ్రీ ఇయర్ ఇదే పరిస్థితి మాకు. వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి మాకు. చాలా ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఆఫీస్లోకి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలన్నా, మేము ఏదైనా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కానీ మాకు ఇదే ప్రాబ్లం. ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళడానికి రాదు, మేము నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా రాదు. చాలా ప్రాబ్లం అవుతుంది.
ఇక ఈ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఇంక ఈ వాటర్ వచ్చినప్పుడు ఫుల్ హెల్త్ ఇష్యూస్ అండి పిల్లలకి. కంటిన్యూగా వన్ బై వన్ జ్వరాలు రావడం, అందరికి స్ప్రెడ్ అవ్వడము ఇంట్లో, మాకు స్మెల్ రావడము, ఇంకా కొంచెం ఎండ స్టార్ట్ అయిందంటే ఒకలాంటి స్మెల్ స్టార్ట్ అవుతుంది ఈ వాటర్ వల్ల. ఈ వాటర్ ప్రాబ్లం ఏంటి, ఇంత ఇంత పెద్ద బిల్డింగ్స్, మెయిన్ రోడ్డుకున్న వాళ్ళ ప్రాబ్లమే మాకు ఇట్లా ఉంది, ఇది ఏంటి అర్థం కావట్లేదు. ఇంత చిన్న వర్షానికి చాలా అసలు కష్టపడుతున్నామండి ఇక్కడ ఈ వర్షాకాలం అయితే. మాది లోతెట్టు ప్రాంతం కాబట్టి ఎగువ నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా మా డివిజన్లో నుంచి మూసి కాలువలోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. దీనిపై కూడా 2020లో స్వయంగా కేటీఆర్ సార్ గారు వచ్చి పరిశీలించి ఇమీడియట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు వర్క్ని శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్టర్ కొద్దిగా డిలే చేయడం వల్ల కొద్దిగా పనులు అనేది కొద్దిగా డిలే జరిగాయి, కానీ పనులు అనేది నా డివిజన్లో మాత్రం ఆల్రెడీ 6 మంత్స్ నుంచి మొదలయ్యాయి. జిహెచ్ఎంసీలో 950 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులు చేపట్టామని, ఎంత పెద్ద వర్షం పడ్డా ఇబ్బంది రాదని రెండేళ్లుగా మంత్రి కేటీఆర్ అధికారులు ఇచ్చిన హామీలు నీటి మాటలే అయ్యాయి. కనీసం 50% పనులు కూడా పూర్తి కాకపోవటంతో వర్షం పడితే జనానికి ఇబ్బందులు తప్పట్లేదు. మరో 2 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల జనం భయపడుతున్నారు. హైదరాబాద్ సిటీలో సాయంత్రం వేళల్లో వర్షం పడితే జనానికి నరకం కనిపిస్తోంది. నిన్న కురిసిన వర్షానికి గంటల తరబడి ట్రాఫిక్లో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. ఇవాళ మధ్యాహ్నం కూడా వాన కురవడంతో సిటీలోని చాలా ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. మరో 3 రోజులు రాష్ట్రంతో పాటు నగరంలో భారీ వర్షాలుంటాయన్న హెచ్చరికలతో జనం అలర్ట్ అయ్యారు. రాష్ట్రానికి మరో 3 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నిన్న సాయంత్రం నగరంతో పాటు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల్లో చాలా ఏరియాల్లో 8 నుంచి 11 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం 2 తర్వాత సిటీలో కుండపోతగా వాన పడింది. రంగారెడ్డి జిల్లాలోని మంగళపల్లిలో 6.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు అధికారులు. విపత్తు విభాగానికి, ప్రభుత్వానికి అలర్ట్ అందించామని, జనం కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. రేపు చూసుకుంటే ఈ మోడల్స్ ప్రకారంగా ఆధారంగా చూసుకుంటే మధ్యాహ్నం 11-12 కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ మొదలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. సో రేపు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ భారీ వర్షాలు సెంట్రల్ జిల్లాలు, దక్షిణ జిల్లాలు, ఈశాన్య తూర్పు జిల్లాల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే ఎల్లుండి కూడా భారీ వర్ష సూచనలు కొన్ని జిల్లాల్లోని మోడల్స్ ప్రకారంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ జనం ట్రాఫిక్ లో నరకం చూస్తున్నారు. మధ్యాహ్నం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. హయత్ నగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, గోషామహల్, మలక్పేట్, అంబర్పేట్, సికింద్రాబాద్, కూకట్పల్లి, చార్మినార్, ఉప్పల్, సంతోష్ నగర్ లో 1.6 నుంచి 5.9 సెంటీమీటర్ల దాకా వర్షం పడింది. దాంతో జనానికి మళ్లీ ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. నిన్న భారీ వర్షంతో రోడ్లపైనే రాత్రి దాకా గంటలు గంటలు ఉండిపోయిన జనం ఇవాళ మాత్రం తొందరగా ఇంటికి చేరుకునే ప్రయత్నం చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం పడింది, కాకపోతే ఫుల్ ట్రాఫిక్, అసలు బండి దిగ భయం అవుతుంది, బండి దిగబోదు అవ్వట్లేదు. రోడ్ డ్రైనేజ్ అంత క్లారిటీ లేవు. ఎక్కడైతే రోడ్ డ్యామేజెస్ వల్ల చాలా బ్లాక్స్ అయ్యాయి. అంటే ఫ్లో అనేది డ్రైనేజ్ రీసెంట్గా చేశారు, కానీ అంత సాటిస్ఫాక్టరీ అయితే లేదు. టైం ఎప్పుడు 5 అవుతుందా, ఎప్పుడు వెళ్దామా అటెండెన్స్ అనేది బయలుదేరారు అందరూ. ఎందుకంటే నిన్న 6:00 బయలుదేరిన వాళ్ళు ఇంటికి వెళ్ళే వరకు 9:30 దాటిపోయింది. ఈ సీజన్లో కురిసిన భారీ వర్షాలు, ట్రాఫిక్ జామ్స్తో జనం చాలా ఇబ్బందులు పడ్డారు. దాంతో వాన పడుతుందంటే భయంతో వణికిపోతున్నారు. 1వ తారీఖు వస్తోందంటే బల్దీ అధికారుల్లో టెన్షన్ మొదలవుతోంది. ప్రతిసారి కంటే ఈసారి మరింత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు ప్రజలు గొప్పగా జరుపుకునే దసరా ఉండటంతో 1నే జీతాలు ఇవ్వాలనే డిమాండ్ కార్మికుల నుంచి వస్తోంది. దీంతో జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి 1వ తారీఖు భయం పట్టుకుంది. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ జీతాలను ఈ నెల 28 నుంచి అక్టోబర్ 1 లోపు చెల్లించాలని పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఎలాంటి నోటీసులు లేకుండా సమ్మెకు వెళ్తామని కొన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు కమిషనర్ కు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. గత 2 ఏళ్లుగా బల్దియా సిబ్బందికి ఏ నెలలో కూడా 5 లోపు జీతాలు చెల్లించడం లేదు ఉన్నతాధికారులు.
కనీసం దసరా పండక్కైనా ముందుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ పనులకు దాదాపు 800 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఈ నెల 17 నుంచి సమ్మె చేస్తున్నారు. బల్దియా ఖజానా ఖాళీగా ఉండటంతో రోజువారీ మెయింటెనెన్స్ కూడా కష్టమవుతోంది. ఈ టైంలో కార్మికులు, ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ అయిన వారికి పెన్షన్లు చెల్లించాలంటే 130 కోట్లు అవసరం. జిహెచ్ఎంసి మెయింటెనెన్స్కి మరో 100 నుంచి 120 కోట్లు కావాలి. అంటే నెల గడవాలంటే 250 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి అవసరమవుతున్నాయి. ఇప్పుడు ప్రతిరోజు వసూలవుతున్న 60 లక్షలతో దినదిన గండంగా గడుస్తోంది. ఇప్పుడు అక్టోబర్ 1 కంటే ముందే పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక అధికారులు టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన 1000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే తప్ప ఈ గడ్డు పరిస్థితి నుంచి బల్దియా బయటపడే అవకాశం లేదు. పండగ సందర్భంగా యూనియన్లు పెట్టిన డెడ్లైన్ లోపు కార్పొరేషన్ జీతాలు చెల్లిస్తుందా, చెల్లించకపోతే కార్మిక సంఘాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్న దానిపైన జిహెచ్ఎంసీలో చర్చ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సిటీ శివారు నార్సింగి మున్సిపాలిటీలో బతుకమ్మ సంబరాలు గ్రాండ్గా నిర్వహించారు. బతుకమ్మలను అందంగా పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. చిన్న పెద్ద అందరూ కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఉయ్యాల పాటలకు లయబద్ధంగా బతుకమ్మ ఆడారు. అక్టోబర్ 2న సికింద్రాబాద్లో నిర్వహించే ప్రపంచ శాంతి ర్యాలీలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. జింకానగరంలో జరగనున్న ప్రపంచ శాంతి ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్ గద్దర్తో కలిసి ఆవిష్కరించారు. 28 దేశాల నుంచి ప్రెసిడెంట్లు, రాష్ట్రాధినేతలు వస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ సీఎం మాత్రం ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదన్నారు. టీఆర్ఎస్ గుండాలను పంపించి ర్యాలీ జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ నిర్వహించి తీరుతామన్నారు కేఏ పాల్. సాయంత్రం 5 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్లో ప్రపంచ శాంతి సభ జరుగుతుంది. ప్రపంచంలోనే 15,000 మంది ప్రపంచ నాయకులు, అంబాసిడర్లు, కాంగ్రెస్మెన్, సెనేటర్స్, గవర్నర్స్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ హూ ఈజ్ ప్రమోటింగ్ దిస్ పీస్ వర్క్. మన దేశంలో నుంచి ఈ శాంతి సభ జరుగుతుందని ప్రధానమంత్రి మోదీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఓపెన్గా దీనికి సపోర్ట్ చేస్తే, ఇక్కడ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు సపోర్ట్ చేయకపోవడం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కొంతమందిని కాల్ చేసి బెదిరించి వారు గూన్స్ ఈ శాంతి సభను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా విచారకరం. అయినప్పటికీ ఈ శాంతి సభ శాంతిగా జరుగుతుంది. ఈ ప్రపంచ శాంతి సభని విజయవంతం చేయాలని, ప్రపంచ ఆర్థిక అసమానతను రూపుమాపడం ద్వారా ప్రపంచ శాంతిని సాధిద్దాం అని ఒక నినాదం ఇస్తున్నాడు పాల్ గారు. దీంట్లో ఏ పాలిటిక్స్ నినాదం లేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, పాల్ గారు మీకు విజ్ఞప్తి చేయడం చేస్తున్న విషయం ఏంటంటే, శాంతి సభకు వచ్చి మీరు ఈ ప్రపంచానికి ఒక శాంతి సందేశం ఇవ్వమని చెప్తున్నారు. ఇవి హమార్ హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి6 న్యూస్.